హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానందర్ మస్వర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో టీచర్ల కొరత అధికంగా ఉన్న విషయం అందరికీ తెలుసు అయితే ఈ టీచర్ల కొరత నివారించడం కోసం ప్రభుత్వం ప్రస్తుతం అయితే టీచర్ల సర్దుబాటు ప్రక్రియను అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా కొనసాగిస్తూ ఉంది ఫ్రెండ్స్ కేవలం ఒకే ఒక జిల్లా గుంటూరు జిల్లాలోనే పదకొ పద్నాలుగు వందల ముప్పై రెండు మంది టీచర్లను పది ఏడు వందల స్కూల్స్లో సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తుంది ఇక మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం అయితే ఫ్రెండ్స్ ప్రాథమిక ప్రాథమికోంత పాఠశాలలో టీచర్ల కొరత అనేది లేకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంది ఇక్కడ మీరు చూస్తే ఇంతకుముందు ఏకోపాధ్యాయ పాఠశాల అధికంగా ఉన్నాయి కాబట్టి అయితే అక్కడ ఏ టీచర్ అయినా సెలవు పెట్టినట్లయితే ఆ యొక్క స్కూల్ మొత్తం మూయాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడేది అయితే ఇక మీద అటువంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఎక్కడున్నా కానీ మినిమం ఇద్దరు టీచర్లు నియమించాలని చెప్పేసి స్టూడెంట్ టీచర్ రేషియోని మార్చడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ వన్ టు టూ అంటే ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇద్దరు టీచర్లు నియమించాలని చెప్పేసి ఈ స్టూడెంట్ టీచర్ రేషియోని స్టూడెంట్ టీచర్ రేషియోని మార్చడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి ఇరవై ఒక్క మంది విద్యార్థులకు ఇద్దరేసి టీచర్లు కంపల్సరీగా ఉండబోతా ఉన్నారు ప్రాథమిక విద్యా పటిష్టతకు ప్రభుత్వం ఈ యొక్క చర్యలు ఉంది విద్యా బోధనకు మరి టీచర్లు లేరనే మాట స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టులు క్రమబద్ధీకరణ కూడా జరిగింది ఇంకా మిగిలిన కృష్ణ అలాగే ఇతర కర్నూలు ఈస్ట్ వెస్ట్ లాంటి జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేరనే మాట ఇకపై వినబడదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు పట్టణ ప్రాంతాల్లో వందలాది మంది విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాలల్లో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారో మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో సైతం అదే రీతిలో ఉపాధ్యాయులు ఉండాలనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మరి స్టాప్ ప్యాటర్న్ని మార్చడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లా యూనిట్గా ప్రాథమిక ప్రాథమికోన్నత అలాగే ఉన్నత పాఠశాల వారిగా మరి మీరు చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను పరిధిలోకి తీసుకుని యాభై ఏడు మండలాల మండలాల వారీగా మూడు వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో సర్దుబాటు ప్రక్రియ చేయడానికి సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టి దాని కొలిక్కి తీసుకురావడం జరిగింది ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో మరి పరిధిలో ఏ ఒక్క పాఠశ మరి పాఠశాలకు అన్యాయం జరగని విధంగా విద్యార్థి కేంద్రంగా ప్రతి పాఠశాలను పరిగణలోకి తీసుకుని మరి పారదర్శక విధానంలో ఈ యొక్క క్రమబద్దీకరణ పూర్తి చేయడం జరిగింది ఇకపోతే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను గత ప్రభుత్వాలు ఏకోపాధ్యాయ పాఠశాలగా నిర్వహించాయి విద్యారంగానికి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అటువంటి పరిస్థితులను సమూలంగా మార్చివేసింది ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉంటే ఇద్దరేసి చొప్పున ఉపాధ్యాయులను కేటాయించింది ఈ విధంగా అరవై ఒక్క మంది ఉంటే ముగ్గురు తొంభై ఒక్క మంది తొంభై ఒక్క మందికి నలుగురు చొప్పున ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు తొంభై ఒకటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ప్రతి ముప్పై మందికి ఒక టీచర్ని నియమించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు జాతీయ నిర్బంధ విద్యా హక్కు చట్టం జాతీయ నూతన విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు పరుస్తూ పాఠశాలలో విద్యా బోధనకు డోకా లేకుండా శాశ్వత విధానాన్ని రూపొందించింది ఇకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ పోస్టుల క్రమబద్ధీకరణ ప్రక్రియ గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారులు మొదలుపెట్టారు మూడు జిల్లాల పరిధిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పనిచేస్తున్న ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకొని మరి అదనంగా ఉన్న పాఠశాల ఉపాధ్యాయుల్లో జూనియర్లను మరి అవసరమైన పాఠశాలకు పోస్టుతో పాటు పంపే విధంగా సమగ్ర విధానంతో కసరత్తు చేసిన అధికారులు దీన్ని పూర్తి చేశారు ఈ విధంగా ఏడు వందల పాఠశాలల పరిధిలో పద్నాలుగు వందల ముప్పై రెండు పోస్టులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయడం జరిగింది రేషనలైజేషన్లో ప్రభావితమైన సంబంధిత ఉపాధ్యాయులు ప్రభుత్వం తాజాగా చేపట్టినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా క్రమబద్ధీకరించిన పోస్టులకు వెళ్లనున్నారు ఫలితంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పూర్తి స్థాయిలో తీరనుంది పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా శాశ్వత రీతిలో చర్యలు చేపట్టిందనమాట ఇది మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల్లో కూడా టీచర్ల కొరత అనేది లేకుండా ఉండటం కోసం మిగులు టీచర్లందరినీ కూడా మరి ఈ ఆయా పాఠశాలలో మరి సర్దుబాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రాథమిక ప్రాథమికవంత పాఠశాలలో ఒక్క టీచర్ కాకుండా కనీసం మినిమం ఇద్దరు టీచర్లు ఉండే విధంగా ఈ సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టే ఉంది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అంటే డిఎస్సి టూ ఎయిట్ అలాగే డిఎస్సి నైంటీ ఎయిట్ అభ్యర్థులను కూడా ఈ విధంగా సర్దుబాటు చేయడానికి మార్గం అయితే ఏర్పడతా ఉంది అతి త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్